ఇక టీడీపీపై మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శలు గుప్పించారు. పేదలకు పెన్షన్లు అందకుండా టీడీపీ కుట్ర చేస్తోందన్నారు మంత్రి బొత్స. ఇప్పటికిప్పుడు వాలంటీర్లకు ప్రత్యామ్నాయ వ్యవస్థ సాధ్యమా అని ప్రశ్నించారు. వాలంటీర్ వ్యవస్థ ఎప్పటి నుంచో సేవలు చేస్తోందని, ఇన్ని నెలలు రాని ఇబ్బంది ఇప్పుడెందుకు వస్తోంది అన్నారు బొత్స. వాలంటీర్లతో పెన్షన్ పొందడానికి వీల్లేదు, పంచితే వాళ్ళు ప్రభుత్వానికి ప్రదానం చేస్తారు, దానివల్ల ప్రజలు ప్రభావితం అయిపోతారు, ఎన్నికలు అవుతున్నాయి కాబట్టి దానివల్ల వైసీపీ పార్టీకి మేలు జరుగుతుంది అంటూ పెద్ద హానెస్ట్ లాగా వచ్చి నిష్పక్షపాతమైన వాడికి నిష్పక్షపాతం. మరి మరి ఇన్నాళ్ళు ఈ 4 సంవత్సరాలు వచ్చి వాళ్ళే కదా పనిచేయదు. ఇవి ఈ 2 నెలలు పనిస్తే ప్రజలు వచ్చి మారిపోతారా? ఇవాళ 300,000 మంది తాలూకా ప్రతి ఏ విధంగా వస్తుంది, ఏ విధంగా దొరుకుతుంది అంటే దీన్ని బట్టి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇంతకుముందు ఏదైతే పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి పెన్షన్ తెచ్చుకోవాలో, ఇంతకుముందు ఏదైతే ఆ విఆర్ఓ ఇంటి చుట్టూ తిరిగి పెన్షన్ తెచ్చుకోవాలో, ఏదైతే జన్మభూమి కమిటీ ఉన్నప్పుడు వాళ్ళకి దొంగ పొలం ఇచ్చుకొని పెన్షన్ తెచ్చుకోవాలో, మళ్ళీ అవినీతి కార్యక్రమాలని, మళ్ళీ ఆ విధమైన శ్రమని, ఆ విధమైన ఇబ్బందిని, అది విధానం తెలియజేసిపోయి ఆ విధానాన్ని మళ్ళీ ఇప్పుడు ఎన్నికల్లో ఎన్నికలు ఇంకా అవ్వకంటే వాళ్ళ విధానం ప్రవేశపెట్టేది. ఇది వాస్తవం కదా?